సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్న మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మా ఇద్దరు గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. 2014 టాలీవుడ్ లోని పెద్ద పెద్ద హీరోలందరూ వీలును బట్టి థియేటర్లకు వచ్చి ఎవరి అదృష్టాన్ని వాళ్ళు పరీక్షించుకున్నారు. పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ సంవత్సరం ఇంకా బోణీ చేయలేదు. వారి సినిమాల కోసం అభిమానులు, సినిమా ప్రియులు మహా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఆ క్రమంలో త్వరలో విడుదల కానున్న జూనియర్ రబసా సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఏవో చిన్న చిన్న విషయాలు మినహా ఆ సినిమాకు సంబంధించి ఊరించే విషయాలు కానీ ఉత్సాహపరిచే అంశాలు కానీ బయటకు రాకపోయినప్పటికీ ఎన్టీఆర్ సినిమా అనే బ్రాండ్ మూలంగా అందరూ ఈ సినిమాపై ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. రబసా ఆడియో 1 హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ గా నిర్వహించడానికి నిర్మాత బెల్లంకొండ సురేష్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన టీజర్ నిరాశపరిచింది, కానీ ట్రైలర్ మాత్రం అభిమానులను నిరాశపరచదు అని నమ్మకంగా చెబుతుంది చిత్ర బృందం. కందిరిగ సినిమాను దృష్టిలో పెట్టుకుని సంతోష్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో రభస చేయించే ఉంటాడని ఎన్టీఆర్ అభిమానులు నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని చూపెడుతూ ఎన్టీఆర్ సినిమాకు ఇంతకు ముందు లేని విధంగా బిజినెస్ పూర్తి చేశారు నిర్మాత సురేష్. అన్ని పాజిటివ్లే కాదు, కొన్ని నెగిటివ్లు కూడా ఈ సినిమాతో ముడిపడి ఉన్నాయి. అదేమంటే ఇది రొటీన్ మసాలా సినిమా అనే ఫీలింగ్ ఉండటం, తర్వాత నిర్మాతకు దర్శకుడికి మధ్య సఖ్యత లేదని, సినిమా మొదలైనప్పటి నుంచి వాళ్ళు ఎడమకం పెడమకంగానే ఉంటున్నారని, ఆ ఈగో క్లాష్ ప్రభావం సినిమా క్వాలిటీపై పడొచ్చని ప్రచారం జరుగుతుంది. వాళ్ళిద్దరూ అలానే ఉన్నప్పటికీ సినిమా బాగా వచ్చిందని మరికొంతమంది చెప్పుకొస్తున్నారు. ఈ వ్యవహారం చూస్తుంటే కొంచెం తికమగ్గానే ఉంది. ఈ కన్ఫ్యూజన్ నుండి కొంతమేర గట్టెక్కించబోయేవి రబసా థియేటరికల్ ట్రైలర్, తమన్ అందించిన పాటలు. ట్రైలర్ బాగుండి పాటలు అదిరిపోతే అనుమానాలు కొంతవరకు పటాపంచలయ్యి సినిమా మీద కొత్త అంచనాలు వేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అప్పుడే రబసా ఆడియో ప్రోమోల సందడి మొదలైంది. 1 సినిమాకు సంబంధించి బయటకు వచ్చే విశేషాలను బట్టి అసలైన కాక మొదలవుతుంది. చూద్దాం 15 ఎన్టీఆర్ చేయబోయే రబసకు శాంపిల్ ఎలా ఉండబోతుందో. ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బియన్ టాకీస్ రాజా, థ్యాంక్ యూ.